కవి సీనియర్ పాత్రికేయుడు కళారత్న డాక్టర్ బికి కృష్ణ రాసిన కవిత్వం యువతకు స్ఫూర్తిదాయకం కావాలని టీడీపీ నాయకులు టీడీ జనార్దన్ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ భంసాయి సేవా ట్రస్ట్ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బిక్కి కృష్ణ రాసిన మార్మిక నది పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అతిథులుగా విశ్రాంత ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ నరసింహప్ప, జస్టిస్ బి చంద్రకుమార్, తెలుగు వన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్, సినీ దర్శకులు డాక్టర్ ప్రభాకర్ జైని, ప్రముఖ కవి డాక్టర్ జల్దీ విద్యాధర్, కవయిత్రులు డాక్టర్ పి విజయలక్ష్మి, పండిట్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, దైవజ్ఞ శర్మ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. కవులు రచయితలు ప్రజలను చైతన్యవంతం చేసే రచనలు చేయాలని టీడీ జగర్దర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిక్కి కృష్ణ సంపాదకత్వంలో వెలువడిన పారిజాతం అన్న సాహితీ మాస పత్రికను ఆయన ఆవిష్కరించారు. బిక్కి కృష్ణ సాహిత్య కళా సేవా రంగాలకు చేస్తున్న కృషిని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా మహిళలకు జాతీయ మహిళా లెజెండరీ పురస్కారాలను అందజేశారు. మహిళా దినోత్సవ నేపథ్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం సభికులను అలరించింది. రైతులకు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది రైతు కొడుకులే కాబట్టి అందులో ముఖ్యంగా టీడీ జనార్దన్ అన్నగారు రైతుల కోసం పార్లమెంటులోన 70 మంది ఎంపీలతో కొట్లాడి 13,000 కోట్ల రూపాయలు తెప్పించినటువంటి గొప్ప నాయకుడు అన్నగారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కోఆపరేటివ్ బ్యాంకులు భారతదేశంలో ఉండే రైతులందరికీ రుణాలు మంజూరు చేసి మరి పరోక్షంగా రైతులకు చేసినటువంటి మహానుభావుడు ఆ కావ్యం ఆయన చేతిలో ఆవిష్కరించబడటం అనేది ఇది దైవికమైనటువంటి విషయం అని తెలియజేస్తాను. ఎందుకంటే అన్నగారు అడిగారు 22 ఏళ్ళకే ఎలా రాశావు, మీ పూర్వీకులు ఎవరైనా కవులు ఉన్నారా అని. ఎవరూ లేదు, కానీ మాకు ఉన్నటువంటి టీచర్ చెప్పేవాడు. ఎందుకంటే చాలా దరిద్రం అనుభవించాం మేము. అన్నపు మెతుకులు దొరికితే చాలు అనేటువంటిది మాకు. కాబట్టి అన్నపు మెతుకులు అంటే మాకు మధ్యలేటైన ఒక టీచర్ ఉండేవాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఒరే నాయన నీకు అన్నపు మెతుకులు కావాలంటే అక్షరాలు నేర్చుకోండి అని రోజు 2 సార్లు చెప్పేవాడు స్కూల్లో. ఓహో, అక్షరాలు నేర్చుకుంటే అన్నపు మెతుకులు పుడతాయి కదా అని అనుకొని నేర్చుకున్నాం. అందుకే రాశాను తెల్లని, ఎందుకంటే మా రాయలసీమ కదా ఎర్రగారం తినేవాళ్ళం మేము. తెల్లని ఆకాశంలో అరుణ బింబంలా తెల్ల జొన్న రొట్టెపై ఎర్రగారం అంజుకొని మల్లె మొగ్గల్లాంటి అన్నపు మెతుకుల కోసం అక్షరాల విత్తుల్ని మెదడులో నాటుకొని మొక్కగా వృక్షంగా మహావృక్షంగా బాధల గాథల్లో బోధి వృక్షంగా ఎదిగిన రైతు బిడ్డను నేను. దరిద్రాన్ని దర్జాగా అనుభవించిన ఈ దశాబ్దపు మహాకవిని నేను అని నారాయణ రెడ్డి సభలో అధ్యక్షునిగా చెప్పాను. చెప్తే నారాయణ రెడ్డి గారు పక్కన కూర్చున్నారు. కృష్ణ, దరిద్రాన్ని దర్జాగా అనుభవించడం ఏంటి అన్నాడు. గురువుగారు మీరు చిన్న వయసులోనే యూనివర్సిటీ చేరారు, అప్పటికి నాకు 52 ఏళ్ళు. నాకు 52 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా నేను నిరుద్యోగినే, కాబట్టి ఆలోచించండి అన్నాను. అది అందుకంటే ఆ గురువు మా అమ్మకు నేను 11వని, మా అమ్మ నన్ను చంపేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసింది. ఇది మీకు తెలియని విషయం. మా నాన్నని ఒత్తిడి పెట్టి వేరే జాజూరాన్ని ఒక విలేజ్ దగ్గర తీసుకెళ్ళింది. నా అదృష్టం కూడా ఆ రోజు డాక్టర్ లేడు. ఆమెకు మా నాన్న ఇంకో 10 మంది అయినారు కదా ఇంకొకటి పుడితే పుట్టి నిన్నాడు బాబు ఆయన సాత్వికుడు. ఆయన ఏం చేశాడంటే ఆ నర్సు ఉంటే నర్సు గురువు అంత డబ్బులు ఇచ్చి ఎట్లా కన్విన్స్, మా అమ్మ చాలా మొండిది అంటే నాలాగా, కాబట్టి అట్లా అంటే అయినా మా అమ్మ వినలేదు. ఇదేవుతి ఇది నా గర్భం తీసేయమంటే తీసేయలేదు ఇది, కాబట్టి నాటి వైద్యం దగ్గర పదాం పదా అని నాటి వైద్యం దగ్గర తీసుకెళ్ళింది. వాడు ఆ రసం ఈ రసం అని చెప్పేసి అన్ని ఆకులు రసాలు వేసి మా అమ్మకు పోశాడు. ఆమె వామిటింగ్ చేసుకుంది. అందుకే నేను రాశా 10 మంది పిల్లలను పదే కనలేక మా అమ్మ గర్భంలోనే నా పిండాన్ని అంతం చేయాలని ఆకుల పసరులు తాగిందట. ఆహా, ఆ ఆకుల పసరులే నాలో కవిత్వపు రస జరలుగా మారి నేను కవిని ఆరాధించేవాడట. వారు వాళ్ళ కుటుంబానికి గురువులట, అందువలన ఆయన మీద గౌరవంతో పెట్టానని చెప్పాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ మా ఇలాంటి కాలంలో మారుతున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని స్మరించుకోవటం, వాళ్ళని ఆదర్శంగా ఆయన పెట్టుకొని ఉండటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, కొత్త అనుభూతిగా ఉంది. అలా వీళ్ళిద్దరు కూడా కృష్ణగారు భారతీయ భాషల్లోకి తెలుగు పుస్తకాలను అన్నిటినీ అనువాదం చేసేటటువంటి
ఒక విలక్షణమైన విశేషమైనటువంటి ఒక బాధ్యతను తీసుకొని కవులు కళాకారులందరినీ సమీకరించి, నాకు ఈ కథ తెలీదు, మొన్న మా రవిశంకర్ గారు చెప్పిండు, మేము ఎన్టీ రామారావు గారి పుస్తకాలు రాసిన తర్వాత వీటిని అన్ని భాషల్లోకి అనువదించాలా అని కుస్తీ పడుతున్నాం. మేము కాన్ఫరెన్స్ ఉంటుంది మాకు ఎన్టీ రామారావు గారి కమిటీ మెంబర్లు ఎవ్రీ సాటర్డే. వారు చెప్పారు ఎక్కడో ఏంది జనార్దన్ గారు మన బిక్కి కృష్ణ గారు ఉన్నాడని. అప్పుడు నేను అన్నా అయ్యో కృష్ణ గారు నాకు అత్యంత ఆత్మీయుడు, 15 ఏళ్ల నుంచి మొదటి క్షణం నుంచి ఆయన అంటే నాకు అభిమానం. ఆ విధంగా వెంటనే వారికి అప్పచెప్పాను. అప్పచెప్తే ఇప్పుడు 3 నెలలు సమయం ఇవ్వండి అన్నగారు, ఎన్టీ రామారావు గారు మరి ఆయన మలయాళం, తమిళం, కన్నడం, తెలుగులో మేము రాసాం, ఇంగ్లీషు, హిందీ ఈ భాషలన్నిటిలో అనువదించాలని ఆయన మీద రాసిన పుస్తకాలన్నీ వారికి అప్పచెప్పాం బాధ్యత. ఏదేమైనా అన్నగారి గురించి ఎందుకు మేము రాసామంటే నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది అన్నగారు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, ఆ రోజు జడ్పీటీసీగా కూడా. ఆ తర్వాత బాబు గారు రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చారు. నేను అంచెలంచెలుగా ఇంతవరకు జరిగింది అది. అన్నగారి మహోన్నతమైన పర్సనాలిటీకి మీరు ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారు యాంకర్ గారు, పద్మశ్రీ లత గారు, ఇంకా అందరూ ఆయన గురించి అనుకుంటే అందరికీ పూనకం వస్తుంది. ఆయన ప్రభావం అట్లాంటిది ప్రజల మీద. అలాంటిది ఆయనకు చేసిన మహోన్నతమైన పనులకి తగిన విధమైనటువంటి సాహిత్యం మాకు కనపడలా, కనపడకపోతే నెట్లో కూడా అలానే ఉంది. వక్రీకరించి ఇటీవల రాజకీయ నాయకులు చేసే పిచ్చి కార్యక్రమాలు ఉన్నాయి తప్ప ఆయన్ని కూడా, ఆయన ఒక మహోన్నత పర్సనాలిటీ లేకపోతే నాకు ఆలోచన కలిగింది. 100 సంవత్సరాలైన సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించాలి. ఆయన నాకు ఇచ్చిన తొలి అవకాశం మొట్టమొదటి రోజు పార్టీలో చేరా ఆయన మీద నమ్మకంతో. నేను రుణం తీర్చుకోవాలని ఈ కార్యక్రమం చేశాను. మీ అందరికీ తెలుసు విజయవాడలో రజనీకాంత్ గారు బాబు గారితో, బాలయ్య గారితో, ఇక్కడ సినిమా కుటుంబాలు అన్నిటితో కలిపి అన్నగారు ఆ రోజు ఎట్లయితే కమ్యూనిస్టులని బీజేపీని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చాడు ఆ రోజు, మళ్ళా నాకే సాధ్యమైంది. అది ఆయన యొక్క ఆశీస్సులు, దైవ కృప, నేను సాధ్యమైంది అనుకోలా. సరే అయిపోయింది కనుక అలా గ్రంథస్థం చేస్తేనే భావితరాలకి ఈ చరిత్ర అంతా తెలుస్తుందని చేశాం. అదే మన పూర్వీకులు తాళపత్ర గ్రంథాలు రాయకపోతే, మహాభారతాన్ని రామాయణాన్ని రాసి ఉండకపోతే ఈరోజు దాకా ఎలా మనకి తెలిసేది. అందుకే అంటారు తుపాకి కంటే కలం గొప్పదని. తుపాకి పేలిస్తే తోట ఆ క్షణాంతికి అంతరించిపోద్ది, కానీ కలంతో రాస్తే సృష్టి ఉన్నంత వరకు దాని శక్తి ఉంటుంది. ఎంతోమంది ప్రజల్ని సమాయత్తం చేస్తుంది, సమీకరిస్తుంది, విప్లవాలు సృష్టించేటటువంటి శక్తి ఉంది. అందువలన రాయించాలని చెప్పేసి రాయించి వాటిని ఆవిష్కరించాం. అలాంటిది మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మీకు తోచిన విధంగా చేస్తున్న సేవలకి చేతులెత్తి నమస్కరిస్తున్న మీ అందరిని కూడా 29వ తేదీనాడు అన్నగారికి చెప్తాను శిల్పకళా వేదికలో వెంకయ్య నాయుడు గారు చీఫ్ గెస్ట్గా ప్రోగ్రాం ఉంది. మొన్న రాసింది శకపురుషుడు అన్నగారి వ్యక్తిత్వం గురించి వచ్చింది. ఆయన శాసనసభ ప్రసంగాలు రాశాం, ఆయన యొక్క చారిత్రక ప్రసంగాలు రాశాం. రేపు జరగబోయేది ఆయన అంతరంగం. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఇంటర్వ్యూని సేకరించి భగీరథ గారు అనేటటువంటి రచయిత రాస్తున్నాడు. కంప్లీట్ అవుతుంది 500 పేజీలతో. ఆ రోజు ఆవిష్కరణ సభ ఉంది. మీరందరూ కూడా సాహిత్య ఈ సభకు వచ్చేసినటువంటి అతిథులందరికీ, ముఖ్యంగా ఈనాడు జీవిత సాఫల్య పురస్కారాలని అందుకోబోతున్నటువంటి వారందరికీ, కవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ భం సాయి సేవా ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు జనార్దన్ రావు గారు చెప్పారు, అది ఆ ట్రస్ట్ మా ఫ్యామిలీ ట్రస్ట్ అని.
ఎందుకు పెట్టాము అని అంటే, ఆయన ఒక మహాయోగి, శ్రీ భం రాయదుర్గం స్వామి అని అంటారు. అనంతపురంలో రాయదుర్గం ఒక తాలూకా. ఈ సాంప్రదాయం 20వ శతాబ్దంలో ముఖ్యంగా కర్నూలు చిప్పగిరి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఒక మహాత్ముడు సయ్యద్ మొహిద్దీన్ ఖాద్రి అన్నటువంటి ఒక మహాత్ముడు శైవ సాంప్రదాయంలో ఇనిషియేషన్ పొంది ఎన్నో మహత్తులు చూపించాడు. మహత్తులు అంటే అలాంటి ఇలాంటి మహత్తులు. దయచేసి ఎవరు మాట్లాడకూడదు కోరుతున్నాం. చనిపోయినటువంటి వాళ్ళని కూడా బ్రతికించినటువంటి మహాత్ముడు. ఉన్న ఫలంగా పులివేషం వేస్తే ఆయనకి పులిగా మారిపోయినటువంటి మహాత్ముడు. అంటే అలాంటి గొప్ప మహాత్ముడు. ఆయన శైవ సాంప్రదాయంలో ఇనిషియేషన్ పొందిన తర్వాత విభూది ధరించి జంజం వేసుకుని గాజులు తొడుక్కొని భం భం అనుకుంటూ సంచరించేవారట. అందుకని ఆయనకి భంభం స్వాములు అని చెప్పి పేరు వచ్చింది. భం అనంటే ఓంకారం, భం అంటే ప్రకాశం. నార్త్ ఇండియాలో వాకు బాకు భేదం లేదు, ఏ బడా లావో అంటారు వడాకి. సో అట్లాగా ఓం అనేట దానికి భోం భం, భంభం భోలేనాథ్ అని అంటారు శివుణ్ణి. సో కాబట్టి ఆ భం శబ్దము ఆ ఓంకారం నుంచి ఉద్భవించింది. అలాగే ఆయన శిష్యులు, ఆయన వరంతో పుట్టినటువంటి వారు ఆ ఫోటోలో ఉన్నారే ఆయన, ఆయన పేరు షేక్ అబ్దుల్ వహాబ్ దాస్. ఆయన ఒక జమీదారు ఉద్యోగం చేస్తూ పీఠాధిపత్యం వహించారు. అంటే వాళ్ళ సాంప్రదాయం ఏమిటంటే భక్తుల మీద శిష్యుల మీద ఆధారపడకూడదు, వారి యొక్క వారు గృహస్థులుగా ఉండాలి, వారి సంసారాన్ని బాధ్యత వారు ఏదైనా ఉద్యోగం చేసో ఏదైనా వృత్తి చేసో దాని ద్వారా పోషించుకోవాలి, తప్పిస్తే భక్తుల కానుకల మీద ఆధారపడకూడదు, అది వారి సాంప్రదాయం. ఆ విధంగా ఆయన జమీదారు ఉద్యోగం చేస్తూ గొప్ప గొప్ప మహత్తులు చూపించారు. వారి శిష్యుడు పుత్రుడు అన్వర్ ఆనందాని, ఆయన ఎంఏ ఫిలాసఫీ ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తూ ఆయన పీఠాధిపత్యం వహించారు. మైసూరులో ఒక చక్కని ఆశ్రమం, 100 ఎకరాలలో శిష్యులు అందరూ కలిసి ఆ ఆశ్రమం తీసిచ్చారు. అది ఒక ఐలాండ్ కావేరిలో. వారి అంతరంగమే మిస్టిసిజం ఇస్ ఇన్ ఆయన మనసులోనే ఉంది. ఆ భావుకత ఎల్ల వేళలా ఊటలాగా. దయచేసి మన లేడీస్ అంతా కూడా శ్రద్ధగా వినాలి. నేను అప్పుడే అబ్జర్వ్ చేశాను, మాట్లాడద్దండి ప్లీజ్. అతని భావుకత అంతరంగం నుండి అది ఒక స్రవంతిలాగా అక్షర రూపంలో వెలువడి ఆ మార్మిక నది అయిందనే ఆ కాన్సెప్ట్ నన్ను చాలా ఆకట్టుకుంది. మొట్టమొదట అతని వ్యక్తిత్వాన్ని నేను 5 సంవత్సరాల నుంచి నాకు కృష్ణగారు పరిచయం, ఎప్పుడు ఒక సోదరునిలాగా నేను ట్రీట్ చేస్తాను. అతను సహృదయుడు, మానవతావాది, ప్రేమ గుణం అతని అంతరంగం. ప్రేమే దైవంగా అనుకుంటూ ఆ ప్రేమను పంచే అతని ఆ తత్వమే అతన్ని ఎంతో గొప్ప కవిగా తీసుకొచ్చింది. ఒక కవి కావాలంటే ఈ వ్యక్తిత్వాలు, ఈ మంచితనము, ఈ దయ, కరుణ, ప్రేమ, మానవత్వం అవన్నీ లేకపోతే ఆ సరైన కవిత్వం రాదనేది నేను నమ్ముతాను. అందువల్లనే అతని చుట్టూ ఒక స్నేహ బృందం, ఒక కవిసేన ఉంది. చాలామంది కవులను మనం చూస్తాం, నాలాగా ఇంకొక కవి ఉండకూడదనే ఆలోచన, అసూయ, ద్వేషాలు ఉంటాయి. కానీ ఎంతసేపు కనిపించిన ప్రతి మనిషిని అతని దగ్గర తీసుకొని ఎంకరేజ్ చేస్తూ కవితలు రాయిస్తూ ఆ తన కవిత డిక్షన్, ముఖ్యంగా
వారికి అప్రిషియేట్ చేస్తున్నాను సార్. మీరు భూమ్ సాయి సేవా ట్రస్ట్ తరఫున వారి బుక్స్ని వెలుగులోకి తీసుకురావడం అది ఎంతో కొన్ని వేల మందికి పంచిపెడుతూ తను అందరినీ తన చుట్టూ ఒక కవిసేవని తయారు చేస్తున్నారు. ఇంకా ఇతని కవితాత్మని గురించి చెప్తే ఇంతకు ముందే అనుకున్నాం అతను ఆ భావుకత ఒక కంటిన్యూస్గా ఊరి వచ్చే ఒక భావావేశాన్ని వాడు ఎప్పుడు కూడా అనుభవిస్తూ అక్షర రూపం దాల్చేటట్టు చేస్తూ ఉంటారు. ఇంకా ప్రచురణలు అతని కవిత్వము ఇతర ప్రక్రియలన్నీ కూడా గజళ్ళు అన్నీ 50 పుస్తకాలు వరకు ప్రచురించి ఉంటారు. ఇంకా అతని సాహితీ సేవను మనం గమనిస్తే కవులనని వారికి కావలసిన ఒక ప్రోత్సాహం ఒక ఇంధనంగా ఇస్తూ అది చేయడమే కాకుండా ఎన్నో సాహితీ సంస్థలను ప్రోత్సహించి స్థాపించి కానీ తన లోపలుండేటువంటి ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. అతని అక్షరాల దగ్గరికి వస్తే తను రాసుకున్నది ఏంటంటే అగ్గిలాంటి నిజాలను మోసుకొచ్చే కొరియర్స్ నా అక్షరాలు అని చెప్పని. ఇంకా మాటల గురించి తన మాటల గురించి తను చెప్పుకున్నటువంటి మాటలే ఏంటంటే నేను నింగిని నేలను రెండు పెదవులుగా చేసుకుని మాట్లాడుతూ ఉంటాను, కవిత్వాన్ని మాట్లాడతాను. ఎలా అంటే విశ్వం నా వశమై మనసు పరవశమైపోయే వరకు. ఎక్కడిదాకా అంటే అంత దూరం, అది జరిగేంత వరకు విశ్రాంతి లేదు, ఆగడము లేదు. కాబట్టి విశ్వం నా వశమై మనసు పరవశమైపోయే వరకు నేను మీరై మీరు నేనై అహం గుండెలు మంచు కొండల్లా నీరై ఏరై కరిగి ప్రేమ నదిలా ప్రవహించే వరకు కవిత్వం మాట్లాడుతూనే ఉంటాను అని. మరి ఇప్పుడు మన మధ్యలో మన చుట్టూతా ఉన్న కవుల్లో ఎంతమంది కవిత్వం రాస్తున్నామో మనం ఆలోచించుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తాను నేను. ఇందాక కవిత్వం ఎలా వచ్చింది ఆయనలో అనేది విజయలక్ష్మి గారు చదివేశారు, అది వదిలేస్తే కవిత్వం ఎలా ఉంటుంది అంటే కవిత్వం డిక్షన్ రాసినటువంటి ఆయనకి బాగా తెలుసు కదా. దాంట్లో ప్రతీకల కల కలనేతలు, కల అంటే అందమైన అని, ప్రతీకల కల కలనేతలు, మెటాఫర్ల మెస్మరిజాలు, తర్వాత ఇమాజినరీ జరీలు, వీటన్నిటితో కాకుండా పద ప్రయోగాలు, పద చిత్రాలు, వీటన్నిటితో కలిపి కొత్త కవిత్వ భాషను సృష్టించగలగడం ఆయనకి తెలుసు. అది కవిత్వం డిక్షన్. పోతే ఆయన అక్షరాలు ఎలా ఉంటాయి అని అన్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం. పైకి మాత్రం పువ్వుల పత్తి పూరేకుల్లాగా మెత్తగా అందంగా కనపడతాయి, కానీ అవి అగ్ని శిఖల్లాగా విస్ఫులింగాలని వెదజల్లుతాయి అనడానికి ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పి నేను ఆపేస్తాను. అయితే ఒక చోట అంటారు రాత్రిని గురించి మాట్లాడుతూ ఎంత చదివినా అర్థం కాని మహాకావ్యం రాత్రి అని. ఆ రాత్రి అనేది ఎలా ఉందో తను కూడా అంతే, నా ఉద్దేశంలో తన మనస్తత్వం కూడా అంతే, ఎంత తెలిసినా తెలియనట్టే ఉంటుందని నేను అనుకుంటాను. మరి మీలో చాలామందికి అది అనిపించవచ్చు, మన ఫ్రెండే కదా అనుకుంటాం మనం, కానీ ఆ దగ్గరతనంలో కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని అనిపిస్తుంది. అదొకటి. ఇంకొకటి, నది వల్లనే కదా గట్టమ్మ పూల చీర కట్టుకుంది. చిన్న మాటలే, ఎక్కువ కష్టమైన ఏం లేవు, కానీ దాని లోపలికి తొంగి చూసినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎలా ఏంటి అనేది అర్థమవుతుంది. నది వల్లనే కదా గట్టమ్మ పూల చీర కట్టుకుంది, నది వల్లనే కదా చెట్టమ్మ పక్షుల కాగిత పడవల నెత్తిపై పెట్టుకుంది. ఈ రెండు వాక్యాలు చదివినప్పుడు గజల్లో ఉండేటువంటి గజలియత్ అనేది ఎలా ఉంటుందో అలాగ వచన కవితలో గజలియత్ ఉంటుంది తన కవితా పాదాలలో. ఇది ఇంకా ఒక ధిక్కార స్వరము లేదా ఒక విమర్శ.
వీటిని చెప్పేటప్పుడు శ్రమ సౌందర్యం వెయ్యి రేకులుగా విచ్చుకున్నాకే మంత్రం పఠించే పెదవులు మొగలి పువ్వుల్లా నవ్వాయి అని. మొగలి పువ్వు చూడ్డానికి అందంగా ఉంటుంది, మంచి పరిమళంతో ఉంటుంది, కానీ అది గుచ్చుతుంది, బాధిస్తుంది. ఇక్కడ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ కవిత్వం అంతా వదిలిపోతు కవిత్వమా ఏంటి అనిపిస్తుంది, కానీ ఆలోచించి చూస్తే అది వదులుబోతు కాదు, తిరుగుబాటు కవిత్వం. తిరుగుబాటు కవిత్వం ధిక్కారం, పెత్తందారితన మీద ధిక్కారం, మూఢాచారాల మీద దుఃఖారం ధిక్కారం. తరతరాలుగా అణిచివేసేటటువంటి ధోరణులకు వ్యతిరేకంగా ధిక్కారం అది. ఎన్ని కన్నీళ్లు కారిస్తే గాని కవిత్వం, నిజమైనటువంటి కవిత్వం రాదు. కవిత్వం రావాలంటే ఊరికే కాదు, దాని వెనకాల ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి. ఇదో చల్లని జల్లు అనుకుంటారు, అది చల్లని జల్లా లేకపోతే వాననా లేకపోతే తుఫానా, నాకు అనిపిస్తుంది ఇదంతా ఏమి కాదు, అది ఒక బడబాగ్ని. బడబాగ్ని కాదు, ఇంకా ఆలోచిస్తే అగ్నిపర్వతం. అగ్నిపర్వతం బద్దలైతే ఎలాంటి ఒక ప్రచండమైనటువంటి వెలుగు వస్తుందో, ఆ బాధల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆకలి నుంచి, అవమానాల నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి వచ్చేటటువంటి ఒక ధిక్కార కవిత్వం అది. అందుకని ఏంటంటే బిక్కి కృష్ణ మనం అందరం అనుకుంటున్నట్లు ఒక మామూలు కవి కాదు, అతని కవిగా ఆ పరిస్థితులు అట్లా మార్చినాయి. అందుకే అతని కవిత్వం ఒక ప్రచండం, ఒక ప్రపంచనం. మరి నవ్యాంధ్ర కవులకు అది ఒక మార్గం చూపేటటువంటి ఒక ప్రచండమైనటువంటి ఒక తుఫాన్. తెలుగు సాహిత్యంలోనే ఒక తుఫాన్ ఎలాంటి ఒక మార్పులు తీసుకొస్తుందో అలాంటి మార్పుల్ని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. అది అన్యాయాలకు, అక్రమాలకు అరవీర భయంకరం, నవకవులకు, యువకవులకు ప్రమోదం, అవకాశవాదులకు అత్యంత ప్రమాదకరం. అందుకనేంటంటే బికి కృష్ణ కవిత్వం అనేటటువంటిది దాన్ని అనేక కోణాల నుంచి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఈరోజు ఇంతమంది వచ్చారు, ఇంతమందికి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం చేశారు. ఎంతోమంది ఇప్పుడే కలం పట్టుకున్న వాళ్ళు, ఇప్పుడే కవిత్వాలు రాయడం మొదలుపెట్టినటువంటి వాళ్ళని భుజం తట్టి వెన్నంటి నేనున్నా నీకు నువ్వు రాయి అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బికి కృష్ణ గారు. అందుకని ఏంటంటే జీవితాల్లో ఇదంతా ఒక వైకుంఠ పాలి, నిత్యంలో ఉంటాయి పాములు ఉంటాయి. కొందరి జీవితాలు ఎట్లా ఉంటాయంటే వాడు పుట్టగానే నిచ్చెనలు ఉంటాయి అక్కడ, కొందరి జీవితంలో వాళ్ళు పుట్టగానే పాములు ఉంటాయి. కానీ ఎన్ని పాములు మింగినా, ఎన్నిసార్లు పర్వతాల నుంచి కింద పడ్డా, ఎంతమంది అంచివేలని చెప్పేసి చూసినా కూడా ఒక నవకవి, యువకవి, విప్లవ కవి మార్పు కోరేటటువంటి మహానుభావుడు రబ్బరి బంతే ఉంటాడు, నీలకేసి కొట్టు పైకి ఎగురుతాడు, అది బికి కృష్ణ. ఒక రబ్బర్ బంత్, మనం ఎట్లా ఉండాలంటే ఒక రబ్బర్ బంతి, ఎవడో నీలకేసి కొడుతున్నాడు, కొట్టనేవాడు, వాడు ఎంత వేగంగా కొడితే అంత వేగంగా పైకి రావాలా, అది మీరందరూ రుజువు చేయాలా. మీరందరు కవితల్లో మూడు స్టాంజాలు చదివి మీకు వినిపించిన తర్వాత దాని గురించి నేను చెప్తా. నేను మాటల్ని కవితల పూల వస్త్రాలు చేసి దారి పొడవునా జారవిడుస్తాను, వాటిపై రైతుల పాదముద్రలుంటాయి చూడు,
ఆయన పూల వస్త్రాలు వస్త్రాలని పూలనితో వస్త్రాలను నేయటం అనేది ఇది కొత్తగా కొత్త పదం. ఇది ఇటువంటి ఒక గొప్ప వాక్యం అనేది నిర్మాణం అనేది ఆయనకి వలనే సాధ్యమవుతుంది, బిక్క కృష్ణ గారి వలనే. తర్వాత, నేను మాటల్ని కాగితపు పడవలు చేసి నీటిపై వదులుతా, వాటిపై నా చిన్ననాటి దోస్తుల వేలు ముద్రలుంటాయి కనుక. చిన్ననాటి స్నేహితులు ఆయన ఎంత ప్రభావం చూపించారనేది కూడా దాంట్లో చెప్తున్నారు. కాగిత పడవల మీద తయారు చేసేటప్పుడు పడినటువంటి వేలు ముద్రల్లో చిన్ననాటి దోస్తుల వేలు ముద్రలు కూడా కనిపిస్తాయని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా, నేను మాటల్ని ఎర్ర గులాబీలుగా మార్చి ప్రజా సమూహాలపై విసిరేస్తా, అవి ఎర్ర జెండాలుగా వినువీధుల్లో రెపరెపరాడుతుంటాయి చూడు అని అంటారు. ఎర్ర గులాబీలని ఎర్ర జెండాలుగా, అది ఆ పోలిక అనేది ఒక కొత్త అద్భుతమైనటువంటి పోలిక. ఇటువంటి గొప్ప గొప్ప మెటాఫర్లు ఆయన వాడటం అనేది బిక్క కృష్ణ గారికే సాధ్యం. దానికి ఆయన ఎంత కృషి చేస్తారో, లోపల హృదయంలో ఎంత ఆవేదన చెందితే ఇటువంటి పదాలు వస్తాయనేది మీరు ఆలోచించవచ్చు. ఈ కొత్త పద సృష్టి అనేది ఆ కావ్యానికి గొప్ప శోభను చేకూర్చింది. ఇంకా చెప్పాలంటే పిడికెండు, ఇదే కవితలో మీకు చెప్తాను, ఇది మొట్టమొదటి టైటిల్ కాబట్టి, శీర్షిక కవిత కాబట్టి దాని గురించే ఎక్కువ చెప్తాను. 5 నిమిషాలు నేను ముగిస్తాను, పెద్దవాళ్ళు అనేక మంది మాట్లాడాల్సి ఉంది కాబట్టి. పిడికెడు అక్షరాల గింజలను గింజలుగా మంత్రించి పాఠశాలల గదుల్లోకి విసిరేస్తా, అవి ఎలా అయిపోతాయంటే అవి నల్ల బల్లపై నక్షత్రాల్లా మెరుస్తుంటే విద్యార్థుల పావురాలు కువకువలాడుతూ ఉంటాయి. అవి ఆ అక్షరాలని గింజలుగా విసిరేస్తే నల్ల బల్లపై ఎదురుగా బ్లాక్ బోర్డు మీద నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటాయంట. ఎటువంటి గొప్ప ప్రతీకను వాడారో మీరు గమనించండి. అంటే నల్లటి ఆకాశం మీద నక్షత్రాలు మెరుస్తుంటే మనకెంత శోభాయమానంగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, అదేవిధంగా ఆ అక్షరాలను వెదజల్లినప్పుడు ఆ అక్షరాలు వెళ్ళి ఆ నల్ల బల్లపై అతుక్కున్నప్పుడు అవి చుక్కలుగా కనిపిస్తాయి. దానికి ఇంకా కంటిన్యూషన్గా ఆయన ఏమంటారంటే విద్యార్థుల పావురాలనితో విద్యార్థుల్ని పోల్చారు. అంటే వాళ్ళు సహజంగా ఎంతో స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాళ్ళు, శాంతిగా ఉంటారు కాబట్టి, ఎటువంటి కల్మషం లేని వాళ్ళు కాబట్టి పావురాలతో పోల్చారు. కువ్వకువ్వలాడుతాయంటున్నారు. చిట్ట చివరగా ఇదే కవితలో, నేను మాటల్ని అభినందన మందార మాలలుగా కట్టి వేదికలపై అతిథుల మెడలో వేస్తా, వారంతా మృదుత్వపు పత్తి పూల అద్దాలై మెరుస్తారు చూడు. మృదుత్వపు పత్తి పూల అద్దాలు అంటారు. అసలు ఇటువంటి ఆ పదాలు మీకు ఎక్కడి నుంచి దొరికాయి కృష్ణ గారు? మీకు పత్తి పూల అద్దాలు, పత్తి పూలు ఎంత తెల్లగా మనకు మిలమెల మెరుస్తా, దాన్ని అలా ఓపెన్ అయి ఉంటాయి, దాంట్లో అద్దాలుగా కనిపిస్తున్నాయి ఆయనకి. ఆయన కవిత్వ కవి గారికి లోపల భావనలు పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం, లేకపోతే మా ఊరు వెళ్ళినప్పుడు మా ఊర్లో మంచి లైబ్రరీ ఉండేది, అక్కడికి వెళ్ళి చదువుకునేవాళ్ళం. కానీ కాలక్రమేణా ఆ అలవాట్లు తగ్గుతూ వచ్చినాయి. పుస్తకాలు ఏమైనా రచయితలు అడిగినా మీ పుస్తకం ఏదైనా ఏమైనా చదువుతామంటే లేదండి, అయిపోయినాయి, పబ్లిషర్ అవుట్ ఆఫ్ బిజినెస్, ఆ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితి అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, వీటన్నిటికీ రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఉంటుంది కదా, ఇంటర్నెట్లో ఈ పుస్తకాలన్నీ ఒక గ్రంథాలయం వర్చువల్గా ఒకటి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంలో మా తెలుగు వనలో ఒక అతి ముఖ్యమైన ఫీచర్ గ్రంథాలయం. అక్కడ చాలామంది కవులు కళాకార రచయితల పుస్తకాలన్నీ ఉన్నాయి. శ్రీశ్రీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాపులర్ అయినటువంటి రచయితల వరకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఇలా ఎర్రంశెట్టి సాయి గారు, ఇలా అందరు రచయితలు ఈ పుస్తకాలన్నీ దాంట్లో పెట్టాం. సో నేను మీ అందరికీ చెప్పేది కూడా మీ రచనలు ఇవి కూడా అక్కడ పబ్లిష్ చేయొచ్చు. అంతేకాకుండా నాకు ఇందాక కవిత్వాలు చెప్తాంటే కవి సమ్మేళనంలో చాలా కొన్ని కవితలు ఏంటంటే రోమాలు నిక్కబడుచుకున్నాయి. వీటికన్నీ కూడా దృశ్య రూపం ఇస్తే చాలా బాగుంటుంది. దాని విధంగా మంచి కవితలు ఎవరన్నా తీసుకొస్తే దానికి తప్పనిసరిగా మా సంస్థ తరపు నుంచి మీ అందరికీ తోడ్పాటు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, కృష్ణ గారు ఇంతమందిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు, కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు, వీళ్ళందరికీ మా తరపును కూడా ఆయనకి తోడ్పాటు అందిస్తూ ఇటువంటి కార్యక్రమం ఏదైనా సరే మంచి కవితలు ఏదైనా ఉంటే పబ్లిష్ చేయడానికి మేము కూడా